నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మోడీ గారి సభ ఏదైతే జరిగిందో చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ ఆయన రావడం వెళ్ళడం కూడా కొంచెం చప్పగా సాగిందని కొంతమంది అంటున్నారు. అండ్ ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, రకరకాల అన్ని రకాల అంశాల గురించి క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న మోడీ గారి విషయం ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం సార్. ఫస్ట్ ఎయిర్పోర్ట్లో రాగానే అందరితో నమస్తే అట్లా హాయ్ అని చేతులు ఒప్పారు. జస్ట్ బంజీ సంజయ్ మాత్రం ఇలా పట్టుకొని ఏదో చెప్పి నవ్వాడు. ఏంటది అంటే, దీని నేపథ్యం కొద్దిగా మాట్లాడుకుంటే, అసలు మామూలుగా అయితే మోడీ రావడానికి ఏ రకమైన ప్రాధాన్యత లేదు. ఆయనది జస్ట్ 2 అవర్ టూరు. కొన్ని ప్రారంభించేసి ఒక చిన్న సభ జరిపి తను చేసిన పనుల గురించి వివరించి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. మామూలుగా అయితే ఇప్పుడు చెన్నైకి వెళ్ళారు ఇక్కడ నుంచి, అక్కడేమీ దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఆయన అక్కడ సీఎం స్టాలిన్ గారు వెళ్ళి ఆహ్వానించారు, ప్రోటోకాల్ ప్రకారం అన్నీ జరిగిపోయినాయి, చేసేసి వెళ్ళిపోయారు. ఇది కూడా అలాగే జరుగుండాలి. కానీ ఇక్కడ ఏంటంటే, గత కొంతకాలం నుంచి మోడీ గవర్నమెంట్కి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అవి పార్టీల మధ్య గొడవలు, యాక్చువల్గా ప్రభుత్వాల మధ్య గొడవలు కాదు. నిజానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది స్టేట్లో. అది లేదు. అది లేకపోవడం వల్ల ఏమైందంటే, ఇక్కడ గవర్నర్ గారికి, సీఎం గారికి మధ్య గొడవలు, ఇటు స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ మధ్య గొడవలు, ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్ను మొన్న అరెస్ట్ చేసినారని మనకు తెలుసు. సో ఈ ఒక హీటెడ్ వాతావరణం ఉంది. అందువల్ల మోడీ రాక అనేది ప్రతిదీ రాజకీయంగా భూతత్వంలో చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో జస్ట్ మోడీ వచ్చే రోజుకు ముందు రోజే సంజయ్ని అరెస్ట్ చేయడం, నాటకీయ పరిణామాల మధ్య కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడం, కరెక్ట్గా మార్నింగ్ ఆయన బయటకు వచ్చాడు. సో మోడీ గారు అందుకని ఆయన ప్రత్యేకంగా అందరికీ నమస్కారం చేసి ఆయన మాత్రం చేతులు పట్టుకొని వెల్డన్ అని చెప్పినట్టుగా, మనకి వెల్డన్, గో అహెడ్, ఈ రెండు పదాలు ఆయన చెప్పినాడు. అని అంటే, మీ బాగా చేసావు, నీ వెనక మేము ఉన్నాము, నువ్వు ఇలాగే ముందుకెళ్ళు అనేది తగ్గద్దు అన్నట్టుగా భరోసా ఇచ్చారు. సో డైరెక్ట్గా మోడీ గారు అలా ఇవ్వడం అంటే, ఆయనకి మన అంటాం కదా హనుమంతుడికి బలం వచ్చినట్టుగా బండి సంజయ్కి ఒక కొత్త బలం వచ్చిందని చెప్పచ్చు. సో అది మోడీ చెప్పింది అనమాట ఎయిర్పోర్ట్లో. సో బండి గారి స్పీడ్కి మోడీ గారు పెట్రోల్ పోసారని చెప్పుకోవాలి. ఇంకేం లేదు. సో ఇకపోతే ఫస్ట్ యాడ్, పేపర్ యాడ్లో కూడా గౌరవనీయులైన గవర్నర్ తర్వాత కేసీఆర్, అలాగే ఇద్దరు మంత్రులు, పైన నరేంద్ర మోడీ గారు, అన్నిట్లోనూ వచ్చాయి. అది తెలుగు పేపర్లో తెలుగు, హిందీ పేపర్లో హిందీ, ఇంగ్లీష్లో ఇంగ్లీష్. అండ్ పోస్టర్స్ రిలీజ్ చేసిన, ఎక్కడ చేసిన, చివరికి స్టేజ్ పైన కూడా ఆయనకు ఒక అందమైన కుర్చీ, ఆయన కోసం ఒక పూలకొచ్చాం, ఒక పట్టు శాలువా, అన్ని కొన్ని అయితే పెట్టారు. 6 నిమిషాలు కేటాయించారు కూడా, ఆయన స్పేస్ కూడా ఇచ్చారు స్పీచ్కి. బట్ ఆయన రాలా. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఎలా చూడాలంటే, ఇది అందరికీ ఫస్ట్ టైం కాదండి. ఇది లాస్ట్ గత కొంతకాలం నుంచి ఆయన ఎక్కడికి రాలేదు. సమతామూర్తి ఇక్కడ ఓపెన్ చేసినప్పటి నుంచి వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. సో అప్పటి నుంచి రావట్లేదు. సో ఇది రారని తెలుసు. అందుకని తలసానికే అది భారంగా మారింది. ప్రతిసారి తలసాని దగ్గర వెళ్ళడం, తలసానికి కూడా ఎట్లా బిహేవ్ చేయాలో తెలియకపోవడం, ఇలాంటి ఒక వాతావరణం ఉంది. మామూలుగా అయితే కేసీఆర్ వైపు నుంచి తప్పని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ పాటిస్తే ఆయనకు ఒక హుందాగా ఉండేది. అది మోడీ అనే వ్యక్తి కాదు, ఇక్కడ ప్రధానమంత్రి. ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిసి ఆహ్వానించాలి. రెండోది, ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన సొంత పని మీదకి రాలేదు కదా, లేదా పార్టీ పని మీదకి రాలేదు కదా, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడానికి వచ్చిన్నాడు. అది అప్రిషియేట్ చేయాలి. వచ్చి ఎన్ని గొడవలు ఉన్నా కూడా వచ్చి మెచ్చుకోవాలి. బాగా చేస్తున్నారు స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి, ఇంకా ఇవి రావాలి మాకని చెప్పాలి. అది కదా అప్పుడు ప్రెజర్ సెంటర్ మీద ఉంటుంది. కొన్ని రావాల్సినవి స్టేట్కి ఇస్తారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు సార్. ఇంకా అది చాలా దురదృష్టకరమైన విషయం తెలంగాణ విషయంలో. ద్రౌపది ముర్ము గారు వచ్చినప్పుడు కూడా రాలేదు. అవును, ప్రెసిడెంట్ వచ్చినా రాలేదు సార్. సో అది కేసీఆర్ గారు ఇబ్బందికరమైన విషయం. అది మోడీ దాన్ని ఉపయోగించుకున్నారు కూడా. అండ్ నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళడం, అండ్ అక్కడ ప్రారంభించడం ట్రైన్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పటివరకు వందే భారత్ ట్రైన్లో ఒక 14 ఉన్నాయి.
అందులో 11 ఈయన వచ్చి ప్రారంభించి క్లాప్ కొట్టెళ్ళాడు. ఎందుకు? యాక్చువల్గా 14 వందే భారత్ ట్రైన్స్ ఏర్తే అందులో 2 తెలంగాణకు వచ్చాయండి. సికింద్రాబాద్ టు వైజాగ్ ఒకటి, సికింద్రాబాద్ టు తిరుపతి ఒకటి. 2 రావడం మంచి విషయమే. 14లో 2 తెలంగాణకు రావడం అంటే మంచి విషయమే. అయితే మోడీ గారికి ఉండే ఒక సమస్య ఏంటంటే, ప్రతిదీ నేనే చేయాలి, నేనే ప్రారంభోత్సవాలు చేయాలి అన్న ఒక ఇది ఉంటుంది. నిజానికి 14లో 11 ఆయనే చేశారు. సో అది మోడీ గారికి మామూలుగానే పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆయన చాలాసార్లు అది చేస్తుంటారు. ఒకసారి ఇక్కడి సైడ్కి వచ్చినప్పుడు కూడా కారు దిగి అది విత్తనాలు కోసుకొని నమిలి కెమెరాకు పోసిచ్చి వెళ్ళాడు. అట్లాంటివి ఆయన అంటే కెమెరాలు పోజ్ ఇవ్వడము, కెమెరాలు బాగా చూసుకోవడము, సెల్ఫీలు తీసుకోవడము, ఇట్లాంటివి ఆయన అంటే ఒక రకంగా ఏంటంటే ఈ జనరేషన్కి దగ్గరగా ఉండడానికి కూడా అది ఒక కారణం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు మన్మోహన్ సింగ్ తీసుకోండి, ఆయన ఉన్నట్టు ఎవరికి తెలియదు, సైలెంట్. అయితే ఆయన అభివృద్ధి పనులు చేశారు. అయితే ఈయన ఎంత చేశారనేది పక్కన పెడితే ఈయనకి పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఉంది, కనెక్ట్ అవ్వడం. సోషల్ మీడియా బాగా పెరిగేసారు, బాగా యూజ్ చేసుకుంటున్నారు దాన్ని. పార్టీగా యూజ్ చేసుకున్నారు, ఈయనకి వ్యక్తిగతంగా కూడా ఆ ఇమేజ్ పెంచుకోవడం. ఆయన కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఆయన అనేకసార్లు గెటప్లు మారుస్తుంటాడు, గడ్డం పెంచడం, తగ్గించడం ఇలాంటివి. అవును. తర్వాత రకరకాల నెమళ్ళతో ఇది చేయడం, తపస్సు చేస్తున్నట్టు ఇది చేయడం, రకరకాల ఇంట్రెస్ట్లు ఉంది. అలాగే నిన్న వెహికల్లో వెళ్తున్నప్పుడు కూడా అదే అడుగుతున్నా, ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి గ్రౌండ్కి వెళ్ళాలి, వచ్చే దారిలో కూడా వెనక సీట్లో ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇలా ఫేస్ సజెషన్లో ఎంత బాగుందో కెమెరా అసలు ఆ సజెషన్ చూస్తే అక్కడ కింగ్ ద కింగ్ అని దాని ఫేకింగ్ ఫేకింగ్ అని చెప్పేసి ట్రోల్ చేశారు. ఏంటి ద కింగ్ అని అక్కడ అంటించారు, స్టిక్కర్ అంటించారు కారుకి కరెక్ట్ ఆ టర్నింగ్ దగ్గర. అది ఏంటంటే ఇప్పుడు మోడీ గారికి తెలియకుండా తీసే పరిస్థితి లేదు కారులో. ఆయన అనుమతి తీసుకొని ఫోటోలు తీయాలి, అలాగే ఆయన తీయించినట్టే కనబడుతుంది మనకి. అందులో ద కింగ్ అని ఉంది, దాన్ని సోషల్ మీడియాలో ఫేక్ కింగ్ అని పెట్టారు. అంటే మోడీ ఫేకింగ్ అని. చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా అంత బాధ్యడు సార్, బాగా వచ్చింది కదా కింగ్ అని. అది కనబడేలాగిన సజెషన్. అంటే ప్రతి క్షణాన్ని కూడా మోడీ గారు ఎలా యూటిలైజ్ చేసుకుంటారనేది అది. అంటే మామూలుగా నెగిటివ్గా తీసుకున్నప్పుడు ఈయనకి పిచ్చింది అనేది అందరూ అంటారు, కానీ పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఆయన ప్రతి క్షణాన్ని కూడా దీన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, దీన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలి పబ్లిసిటీకి అనే యాంగిల్ ఉంది కదా, అది ఇంట్రెస్టింగ్ యాంగిల్ అండి. అది అందరికీ రాదు. అది వస్తే వచ్చాడు తలసాని శ్రీనివాసరావు గారు, ఆయన హే అని చెప్పాడు. అమ్మో ఎవరు చూస్తారని చెప్పి ఇట్లా పెట్టుకున్నాడు. ఇది ఎలా? అదే అదేంటంటే ఫస్ట్ అందరూ కొడుతున్నారు, జెండా ఊపి ఓపెన్ చేశారు కదా, చప్పట్లు కొడుతూ టక్కని ఆయన మళ్ళీ వెనక్కి పెట్టేసుకున్నారు చేతులు. అంటే ఎవరైనా దీన్ని రేపు కామెంట్లు చేస్తారేమో, నువ్వు పోయింది ఎందుకురా, నువ్వు అక్కడ ఆయన ప్రారంభిస్తా ఉంటే నీకేదో ఆనందం ఉన్నట్టుగా చప్పట్లు కొడుతున్నావు అన్నారు అనుకుంటారేమో అని. అంటే ఇబ్బందికరంగా ఉంది అతనికి, ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. సో మనిషి కూడా బిగుసుకుపోయి అలా ఉన్నాడు, ఏ పొరపాటును వచ్చానా, నేను విధి లేదు నాకు ఇక్కడ అన్నట్టుగా. ఇద్దరి మధ్యలో ఉన్నాడు కదా, రెండు వైరి మధ్యలో ఉన్నాడు. ఇటేమో కేసీఆర్ హట్ కాకూడదు, రేపు పొద్దున అవన్నీ ఆయన టీవీలో చూస్తారు కదా. యాజ్ ఏ ప్రతినిధిగా వచ్చినప్పుడు ఈయన మెప్పించాలి, మెప్పించాలి. ఇక్కడ పిఎం గారు ఉన్నారు, ఆయన హట్ కాకూడదు. సో ఈ ఇబ్బంది కనబడింది తలసాని. అది చాలా మంది రాశారు కూడా మీడియాలో, తలసాని చప్పట్ల తిప్పలు అని చెప్పారు. సో ఆ తెప్పలు కనిపించాయి తలసాని విషయం. ఇక పేరెంట్ గ్రౌండ్కి వచ్చేసాడు. అవును. వచ్చిన తర్వాత ఫస్ట్ ఈయన మొత్తం ఒక 11,355 కోట్లు విలువైన రకరకాల స్కీమ్లని అనౌన్స్ చేశాడు. అంత ఉంటాయి ఇస్తారా సార్? అవును ఉన్నాయండి అంత. ఎందుకంటే ఒక 5 నేషనల్ హైవేస్ ఉన్నాయి, తర్వాత అక్కడే సికింద్రాబాద్ సికింద్రాబాద్లో స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్ లాగా చేయబోతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన గ్రాఫిక్ విజువల్స్ అంతా కూడా వచ్చాయి. సో బ్రహ్మాండంగా చేయబోతున్నారు. స్పేస్ ఎక్కడ ఉంది సార్? ఎలా చేస్తారు? చేస్తారు, ఎక్స్టెన్షన్ ఉంది అక్కడ, స్పేస్ ఉంది. చెర్లపల్లిలోనే కొత్త టెర్మినల్ కడుతున్నారు, ఇక్కడ ప్లేస్ లేదని. ఇక్కడ సికింద్రాబాద్నే మొత్తం ఆధునీకరిస్తున్నారు. సో ఆ పనులు చేస్తున్నారు. తర్వాత 13 ఎంఎంటిఎస్ ట్రైన్స్ని ప్రారంభించారు, 5 నేషనల్ హైవేస్, తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ బీబీనగర్లో ఎయిమ్స్ హాస్పిటల్, తర్వాత రింగ్ రోడ్డు,
తర్వాత మీరు అన్నట్టు బెంగళూరు హైదరాబాద్ హైవేని దాన్ని వైడెన్ చేసి డెవలప్ చేయడం. ఆ రూరల్ రింగ్ రోడ్ సార్ ఆల్రెడీ కేసీఆర్ అనౌన్స్ లేదు. ఇంకొకటి వీళ్ళు కేసీఆర్ కాదు అది సెంట్రల్ దాది అవునా చేస్తున్నారు. సో ఇలాగా అనేక పథకాల్ని ఆయన రిమోట్ మోడల్లో అక్కడ ఆవిష్కరించారు, ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ట్రైన్ని ప్రారంభిస్తూ చెప్పిన విషయం ఏంటంటే, భాగ్యలక్ష్మి ఆలయం నుంచి తిరుమల కొండ తిరుమల వెంకన్న వరకే అని చెప్పాడు. అది చాలామందికి ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే భాగ్యలక్ష్మి ఆలయం అనేది చార్మినార్ దగ్గర ఉంది. నిజానికి భాగ్యలక్ష్మి కూడా కాదు, అది 1940s 1950s వరకు కూడా ఎల్లమ్మ అక్కడ ఉండేది. ఎల్లమ్మని వీళ్ళు బీజేపీ వచ్చినాక దాన్ని భాగ్యలక్ష్మిని చేసి అక్కడ ఒక డ్రామా చేసి, ఆ మధ్య బండి సంజయ్ కూడా అక్కడ గొడవ చేసి, నిజానికి చార్మినార్ దగ్గర లేదు ఒకప్పుడు, అది చిన్న ఎల్లమ్మ అనే పేరుతో ఉండేది. ఎల్లమ్మ అంటే ప్రీ మోడర్న్ సొసైటీల్లో ఒక గ్రామదేవత లాంటిది. దాన్ని వీళ్ళు భాగ్యలక్ష్మి అని పేరు మార్చేశారు. సరే ఓకే ఫైన్. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇలా చేయడం అనేది హిందూ మతాన్ని తీసుకొచ్చి ట్రైనింగ్ కూడా, అది కూడా భాగ్యలక్ష్మి ఎక్కడుందండి, ఓల్డ్ సిటీలో ఉంది. ఓల్డ్ సిటీకి సికింద్రాబాద్కి సంబంధం ఏంటి? నాంపల్లి స్టేషన్ కూడా సంబంధం సంబంధం ఉంది. సో అది ఒకటి. రెండవది, వెంకన్న ఎక్కడ ఉన్నాడు? తిరుమలలో ఉన్నాడు. తిరుమలలోకి తిరుపతికి సంబంధం ఏముంది? అదే కదా, తిరుపతికి ట్రైన్ వెళ్ళేది తిరుమలకి వెళ్తుందా? అందుకని దీని మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. నేను ఇక మీదట వందే భారత్ ట్రైన్లో కొండకి వెళ్తానని, ఇలాగంతా గాలిపిరిమేట్లు శ్రీహరిమేట్లు డైరెక్ట్ ట్రైనే మాకు తిరుమలకి వెళ్తుంది, మా మోడీ తాత వేశారని ఇలాగ కామెంట్లు చేసి ట్రోల్ చేస్తున్నారు. అది మాత్రం నిజంగానే అసంబద్ధం అని చెప్పచ్చు మోడీ విషయంలో, ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ నుంచి వైజాగ్ అన్నారు అప్పట్లో. దీన్ని కూడా అలాగే చెప్పాలి, సికింద్రాబాద్ తిరుపతి అనాలి, కానీ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి వెంకన్న అంటే ఎక్కడ కూడా హిందుత్వాన్ని వాడుకోవడం అనేది మోడీ గారు చేయకుండా సికింద్రాబాద్ మహంకాళిని వాడుకోవచ్చు కదా సార్? అది కూడా అన్నారు పెద్ద టెంపుల్, కొంతమంది అది కూడా అన్నారు. కనీసం మహంకాళి అన్న చెప్తే కొంచెం తెలంగాణ నేటివ్ దేవతామే, అవును అలాగన్నా చెప్పచ్చు. అది కూడా చెప్పలేదు ఆయన. అంటే ఆయన చాలా క్లియర్గా ఉన్నారండి, ప్రతి చోట హిందుత్వాన్ని యూజ్ చేసుకోవాలి మనం ఈ దేశంలో అనేది స్పష్టంగా ఉన్నారు. సో అందుకని నెక్స్ట్ ఎలక్షన్లో కూడా హిందుత్వ ప్రధాన అజెండాగా మార్చే అవకాశం కనబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల మధ్య అనేక వైషమ్యాలు పెరగడం, ముఖ్యంగా హైదరాబాద్లో మనకి ముస్లిం పాపులేషన్ దాదాపు 30% వరకు ఉంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అలాంటి ఒక హిందూ మతానికి సంబంధించిన ఇమేజెస్ని తీసుకురావడం అనేది మోడీ గారు లాంటి వాళ్ళు చేయకుండా ఉంటే బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. అది ఆయన చేశారు. ఇక ఫస్ట్ ఆయన అభివృద్ధి గురించి మాట్లాడారు, ఫస్ట్ స్పీచ్లో ఆయన అభివృద్ధి గురించి చెప్పారు. అది ఏదో 12 ఉజ్వల 12 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్, 10 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కేటాయించాము, తర్వాత ఇంకొన్ని అదే దీని సేమ్ ఇలా మాట్లాడు హైదరాబాద్ టు బెంగళూరు టెక్స్టైల్ పార్కులు ఒకటి తెలంగాణ కేటాయించాము, ఇట్లా అభివృద్ధి గురించి ఆయన ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తమ గవర్నమెంట్ దేశంలో ఎలా అభివృద్ధి చేస్తున్నాము, తెలంగాణకి ఏమేమి మేము అభివృద్ధి చేశాము, ఏమేమి ఇచ్చాము, అవన్నీ ఆయన చెప్పారు. ఈ తర్వాత అంతవరకు ఓకే అవి చెప్పి దాన్ని చాలా తక్కువ ఉన్నట్టు చెప్పేసి నెక్స్ట్ విమర్శలకు వచ్చారు. ఎక్కువ రిపీట్ చేశారండి ఆయన విమర్శలను కూడా, చెప్పిందే చెప్పారు. ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే కుటుంబ పాలన అని ఎక్కువ చెప్పారు. యాక్చువల్గా కేసీఆర్ది కుటుంబ పాలన అనేది అందరికి తెలిసిన విషయమే, ఎందుకంటే వాళ్ళ కేటీఆర్ ఉన్నాడు, కవిత గారు ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, అలాగా నలుగురు వాళ్ళ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ పోస్టుల్లో ఉన్నారు. కవిత ఇంపార్టెంట్ పోస్ట్ లేకపోయినా ఎమ్మెల్సీగా ఉంది ఆల్మోస్ట్, సో వీళ్ళిద్దరూ మినిస్టర్లుగా ఉన్నారు. సో ఏదేమైనా వాళ్ళ కుటుంబ పాలన అనేది చాలామంది కాంగ్రెస్ కూడా విమర్శిస్తుంది. అయితే ఇక్కడ కుటుంబ పాలన అనేది కేవలం కేసీఆర్ ఉన్నాడా, పక్కన జగన్ లేడా, వాళ్ళ నాన్న వారసుడుగా వచ్చాడు కదా, అంతకుముందు చంద్రబాబు లేడా? సో ఇది టార్గెట్ చేసి వెళ్ళి మాట్లాడడం ఏంటనేది ఒక ప్రశ్న. రెండవది, బీజేపీలో కూడా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పాలన ఉంది అనేది, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు పోస్టర్లు కూడా వేశారు దాని మీద నిరసన తెలియజేశారు. ఎబ్సెంటే కాదా అనేది మాట్లాడండి, ఇప్పుడు కేటీఆర్ ఎబ్సెంటే కాదా అనేది మాట్లాడాలి, కానీ వారసుడు కాబట్టి అతను ఏమి రాజకీయాల్లోకి రాకూడదు అని ఎక్కడన్నా రూల్ ఉందా అనేది ప్రశ్న. సో లీగల్గా అది అలో చేసినప్పుడు దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదేమైనా ఆయన పదే పదే అది మాట్లాడారు. రెండవ అంశంగా అవినీతి మాట్లాడారు, అవినీతి మేము వదలము ఈ గవర్నమెంట్ని.
అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఇక్కడున్న ముఖ్యమంత్రి రాకపోతే అర్థమేంటి, ఆయనకి తెలంగాణ అభివృద్ధితో అవసరం లేదా అనేది ఆయన ప్రశ్నించాడు. అయితే ఎక్కడా కూడా ఆయన కేసీఆర్ పేరు కానీ బీఆర్ఎస్ పేరు కానీ చెప్పలేదు. ఇండైరెక్ట్గానే తన విమర్శలన్నీ కూడా కొనసాగినాయి. అయితే పదునుగా ఆయన మాట్లాడే పదును లేదు కేసీఆర్తో, కేసీఆర్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ హార్ష్గా చెప్పలేదు. అది కాంగ్రెస్ వాళ్ళు అందుకని ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇది, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇదంతా డ్రామా ఆడుతున్నారు వీళ్ళు అని కాంగ్రెస్ కూడా ఈ సందర్భంగా విమర్శించింది. ఏదేమైనా ఆయన ఎక్కువ స్టేట్ గవర్నమెంట్ మీద విమర్శలకే తన ఉపన్యాసంలో ప్రధాన భాగాన్ని కేటాయించారు. ఇంకా పోతే అంతవరకు బాగానే ఉంది. ఇటు చూసుకుంటే మొదటి నుంచి జస్ట్ ఒక 6-7 వరుసల్లో ఒక పోస్టర్ బాగా హైలైట్ అయింది, రామ్ భక్త్ రోమ్ భక్త్ రమ్ భక్త్. యా, రామ్ భక్త్ అని మోడీ ఫోటో, రోమ్ భక్త్ అని రాహుల్ ఫోటో, రమ్ భక్త్ అని కేసీఆర్ ఫోటో. రామ్ భక్త్ ఈయన ఇటలీ కాబట్టి రోమ్ అని రమ్ అని రోమ్ భక్త్ ఆయన తాగుతాడని రమ్ అని రైమింగ్ కోసం రమ్ అని పెట్టా. ఆయన రమ్ బ్రాండ్ తాగుతాడని కాదు, మందు తాగుతాడని చెప్పడానికి కేసీఆర్. ఇది బీజేపీ కార్యకర్తలు కొంతమంది అలా పట్టుకొని, అంటే గత కొంతకాలంగా ఇక్కడ పోస్టర్ల వార్ జరుగుతుంది. అప్పుడు కవిత అంటే పద్యం అనుకుంటే మద్యం అని వీళ్ళు పెట్టారు బీజేపీ వాళ్ళు. అట్లాగే మోడీ మీద అమిత్ షా మీద వీళ్ళు పోస్టర్లు వేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇలా పోస్టర్ల వారు జరుగుతుంది. ఇది కూడా ఇదంతా ఎందుకని ఇంట్రెస్టింగ్ ఉండేసరికి సోషల్ మీడియాలో కూడా అది క్యారీ అవుతుంది అన్నమాట. సో ఆ యాంగిల్లో ఇది జరిగింది. ఇకపోతే ప్రతి సభకి నిరసనలు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు, ఇంకెవరైనా వచ్చి నిరసన వ్యక్తం చేయాలి. అలా సింగరేణి కార్మికుల అంతా వచ్చింది ప్రైవేటీకరణ. ఇదేంటంటే సింగరేణి కార్మిక సమాఖ్య తర్వాత అక్కడ సింగరేణి కార్మికులు చాలా చోట్ల, ఒక చోట కాదు చాలా చోట్ల నిరసన తెలియజేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే సింగరేణి బొగ్గు గనుల్ని అంచెలంచెలుగా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనకి అక్కడ కూడా ఆంధ్రలో కూడా స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేసే ఆలోచనలో ఉన్నారు, అదానికి కానీ అంబానికి కానీ టాటాకి కానీ ఇలాగా. అంటే మొత్తంగా ప్రభుత్వ సంస్థల్ని మెల్లమెల్లగా వీళ్ళు అమ్మేస్తున్నారు, దానికి నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ రకంగా నిరసనలు తెలియజేసి మోడీ హటావో సింగరేణి బచావో అనే ఒక స్లోగన్స్ ఇచ్చారు. ఇక సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా అరెస్టులు కూడా అయ్యారు చాలా చోట్ల. దానికి కారణం ఏంటంటే విభజన చట్టం ఉంది మనకి, విభజన సంబంధించిన హామీలు కొన్ని తెలంగాణకి నెరవేర్చలేదు, ఆంధ్రాకి కూడా నెరవేర్చలేదు ఈ గవర్నమెంట్. వీళ్ళు ఇచ్చారు హామీని, మేము నెరవేరుస్తామని చెప్పారు, వెంకయ్యనాయుడు గారు పదే పదే చెప్పారు. సో ఇటు తెలంగాణకి న్యాయం చేయలేదు, అటు ఆంధ్రాకి చేయలేదు. దాని మీద సిపిఐ సిపిఎం వాళ్ళు ఉమ్మడి కార్యాచరణతో వాళ్ళు ఉద్యమాలు చేశారు, ఇక్కడ బీఆర్ఎస్ చేశారు. సో ఇదేంటంటే మోడీ గారు వెళ్ళగానే బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అసలు మోడీ ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, తెలంగాణకి ఏమన్నా మంచివేమన్నా ప్రకటిస్తాడని మేము వెయిట్ చేస్తున్నాం, ఏమీ ప్రకటించలేదు, డిగ్రేడ్ చేయడానికి ట్రై చేశారు, ఉన్న పథకాలని చెప్పేసి పోయాడు, అవన్నీ కూడా అయ్యేది లేదు ఏం లేదు, ఆయన ఏమీ ప్రకటించలేదు అని చెప్పాడు. ఇవన్నీ రొటీన్, ఇవి ట్రైన్స్ ఇవంతా కూడా. వాళ్ళేమో ప్రకటించాలంటే మీ సీఎం రాలేదని, మీ సీఎం రాలేదు, అభివృద్ధికి మీ సీఎం అడ్డంకి అని వాళ్ళు చెప్తున్నారు. ఇలా పరస్పరం పొలిటిసైజ్ చేసుకొని దీన్ని రాజకీయంగానే చూశారనమాట. అంటే ప్రతిదీ రాజకీయంగా చూడకూడదు నిజానికి, ఎందుకంటే అభివృద్ధి అనేది ప్రధానంగా ఉండాలి. రాజకీయాలు ఇప్పుడంటే ఎలక్షన్ టైంలో రాజకీయాలు పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దేశంలో ప్రతిదీ రాజకీయం అయిపోయింది. అభివృద్ధి రాజకీయం అనేది సపరేట్ లేదు, రెండు మిక్స్ అయిపోయినాయి. అభివృద్ధి చోట కూడా రాజకీయాలు మాట్లాడటమే. నెక్స్ట్ మోడీ తెలుగు ట్వీట్. యా, ఆయన రాకముందు కూడా తెలుగు ట్వీట్ చేశాడు ఒకటి. రెండోది ఉపన్యాసం కూడా తెలుగుతో మొదలుపెట్టారు. సోదర సోదరి మనులారా మీకు నమస్కారం అని స్టార్ట్ చేశాడు తెలుగులో. అది కొంచెం ఆడ్గా ఉంటే నవ్వుతున్నారు అక్కడ అక్కడ వచ్చిన బీజేపీ సోదరా సోదరి మనులరా అంటాడు వెరైటీగా. నమస్కార్ గలు గాల అన్నట్టు కూడా కన్ఫ్యూజ్గా ఉంది. అంటే గలు అంటే కన్నడ పదం, నమస్కార్ గలు అని, నమస్కారాలు అని తెలుగు. అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయినట్టుగా కనబడుతుంది మనకి, ఎందుకంటే ఆయన కర్ణాటకలో అనేక సభల్లో నమస్కార్ గలు అని చెప్తాడు. సో తెలుగుకి కన్నడకి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అండ్ ఇంకపోతే టీఆర్పీ రేటింగ్ వైజ్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మోడీ సభని అన్ని న్యూస్ ఛానల్ ఏదో కవర్ చేస్తా కూడా పర్లా,
అత్యధిక టీఆర్పీ రేటింగ్ టీ న్యూస్ ఛానల్ కి వచ్చింది. టీ న్యూస్ కి వచ్చింది అని చెప్పారు. అంటే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఇదే చూసారు అని చెప్పేసి. అవునండి, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది పొలిటికల్ కాంటెక్స్ట్ లో ఇది ఇంపార్టెంట్ అయింది అంటే ఏం మాట్లాడతాడు మోడీ, బండి సంజయ్ అరెస్ట్ గురించి ఖండిస్తాడా, కేసీఆర్ని విమర్శిస్తాడా అనేది చూస్తున్నారు. బేసిక్గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా టీ న్యూసే ఎక్కువ ఫాలో అవుతారు. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు కదా, దాని గురించి మాట్లాడతాడు, కేసీఆర్ మీద నిప్పులు జరుగుతాడు అనుకున్నాడు. కానీ అవే చేయలే మోడీ, అసలు అరెస్ట్ గురించి ఎక్కడా మాట్లాడలేదు, అసలు కేర్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోలేదు. అది చాలా బాగుంది అసలు. సీరియస్లీ వీళ్ళు మంచి చేశారు సార్, ఆయనకు కూడా కుర్చీ వేయడం. అవును, రావడం తెలిసిన అది మన బండి సంజయ్ అదే కదా. ఇది అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ చెప్పింది ఏంటంటే, కేసీఆర్ ఏం చేస్తున్నాడు మీటింగ్కి రాకుండా, ఆయన ప్రోగ్రామ్ని ప్రకటించాలి అంటే అంత ఇంపార్టెంట్ కార్యక్రమం ఏముంది కేసీఆర్కి, ఏం చేస్తున్నాడు, మేము సెలవు తెచ్చాము, కుర్చీ వేసాము, రెడీగా ఉన్నాము, ఆయన వస్తే సన్మానిద్దామని అని ఇతను చెప్పాడు. సో ఓవరాల్గా మోడీ విజిట్లో బీజేపీకే హెల్ప్ అయ్యే విధంగా ఉంది, బీఆర్ఎస్ కంటే కూడా నా అభిప్రాయం అది. ఎందుకంటే వీళ్ళు వచ్చిగాని ఉండుంటే బాగుండేది, హుందాగా ఉండేది కేసీఆర్ వచ్చుంటే. అంటే నాకు రాజకీయాల కంటే కూడా అభివృద్ధి ఇంపార్టెంట్ అనేది ఒక మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు, అది చేయలేదు. రాజకీయాలే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఉన్నాడు. బండి సంజయ్ అరెస్ట్ విషయంలో సింపతి అంతా బండి సంజయ్కే వెళ్ళింది, ఎందుకంటే ఆయన క్లియర్గా నేరం చేయలేదు అనేది అందరికీ అర్థమైపోయింది. సాక్షాత్తు కోర్టు ఏమనింది, పబ్లిక్ డొమైన్లో ఉన్నదాన్ని షేర్ చేస్తే నేరం ఎలా అవుతుందని కోర్టే వ్యాఖ్యానించింది. అందువల్ల ఆయన లీక్ ఏమి చేయలేదు, లీక్ అయిపోయి వచ్చిన దాన్ని ఆయన షేర్ చేసి ఉండొచ్చు. అండ్ ప్రారంభోత్సవం కాబట్టో లేకపోతే ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చూసాం మోడీ డ్రెస్ గురించి. ఈ సభకి ట్రాయ్ కోస్ట్ డిజైన్ చేసిన డ్రెస్ ఖరీదు ఆల్మోస్ట్ 2.5 లక్షలు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, అంతగా ఏముంది దాంట్లో? అంటే మోడీ గారు ముందు నుంచి కూడా ఆయన ప్రతిదీ కాస్ట్యూమ్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. 2014లో కూడా ఆయన మీద విమర్శలు వచ్చాయన్నమాట. ఈ ట్రాయ్ కోస్టా అనే అతను సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్, అనిల్ కపూర్కి, హృతిక్ రోషన్కి, ఫరాన్ అక్తర్ ఇలాంటి వాళ్ళకంతా బాలీవుడ్లో టాప్ అనమాట. ఆయన బ్రాండ్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ కూడా వెరీ పాపులర్. ఆయన్ని పెట్టుకున్నాడు మోడీ గారు తన పర్సనల్ డిజైనర్గా. సో లక్షలు లక్షలే ఉన్నాయి వాల్యూ, ఒక్కొక్కటి 30 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు ఇలాగా. అంటే ఇంత కాస్ట్లీ బట్టలు మోడీ గారు వేసుకోవాలనా అనేది చాలా విమర్శ. కానీ ఆయనకి అదొక సోక్ అంటారు మన భాషలో, అదొక సోకు, బాగా వేసుకోవాలి, డిజైనర్ బట్టలు వేసుకోవాలి ఇవన్నీ. అంటే ప్రారంభోత్సవం కాబట్టి ఆయనకి అంత అంటే కెమెరాల్లో కనబడాలి, నీట్గా ఇది చేయాలి, అవన్నీ ఆయనకి సోక్ ఉంది. దానివల్ల దీని మీద కూడా చర్చలు నడిచాయి. ఆయన వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంత, ఒక 4 లక్షలని, ఒక 5 లక్షలని, మీరు అన్నట్టు ఒక 2.5 అని ఇలా రకరకాలుగా చెప్పారు. రియల్ కాస్ట్ వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు, మామూలుగా అంచనా వేశారు వీళ్ళు. ఎందుకంటే రెడీమేడ్ అయితే పట్టేది ఇచ్చు, ఇది డిజైన్ చేసింది కదా, డిజైన్ విత్ స్లిప్పర్స్ కూడా, దానికి సెట్ మొత్తం సెట్ అది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.